అన్ని అలా ఇసురు కొడుతున్నాయంటే ఏమైంది నీకు? ఆ సింగపూర్ సచినాడు అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేశాడు? అది తెలుసుకుందామనే వాడు ఎన్ని తిట్టినా ఊరుకున్నానమ్మా, కానీ కారణం చెప్పకుండా ఒకే ఒక్క మాట అన్నాడమ్మా. ఏమన్నాడు? ఒరే గుట్లే, నువ్వు కూతుర్ని కన్నావా క్రిమినల్ కన్నావా అన్నాడమ్మా. అలాగే అన్నాడమ్మా. పొద్దుడు గారు, మీరు సమయానికి వచ్చి సోలో తొట్టపడకుండా కాపాడారు. అసలే తాకట్టు సామాన్ గట్టిగా పట్టుకోరా అమ్మా. ఈ అదవ సంబంధం పోతే పోయిందిలేమ్మా, ఏం బాధపడకు. ఈ మధ్యన అమెరికా సంబంధం ఒకటి మంచిది పట్టానమ్మా. పిల్లోడు డల్లాస్ లో విల్లాస్ లో విలాసంగా ఉంటాడంటమ్మా. డాన్స్ అంటే కత్తి లేకుండా కాలు కోసేసుకుంటాడంటమ్మా. ఆ అమ్మాయికి డాన్స్ వస్తే చాలని చెప్పాడమ్మా. ట్రంప్ మీద ఒట్టమ్మా. పిల్లోడు 10 రోజుల్లో ఊర్లో దిగుతున్నాడమ్మా. అతను ఎదురుకుండా 10 టెప్పలు వేస్తారనుకోండి, ఆయన ఫట్మన్ పడిపోతాడు. అప్పుడు ఇండియాలో పెళ్లి, అమెరికాలో కాపురం. నాకు ఈ సంబంధం ఓకే. చాక్లెట్ తీసుకో, అయిపోతుంది 2 నిమిషాల్లో. ప్రసాద్ పొద్దు నుంచి ఫోన్ ఏంట్రా కలలేదు నీది? ఏంట్రా అంత అర్జెంట్? ఒకసారి రా చెప్తా, రా చెప్తాను. ఒక నిమిషం వచ్చేస్తున్నా. ఏంట్రా? ఆ బొడ్డు కనకమహాలక్ష్మికి యుఎస్ సంబంధం ఏదో వచ్చిందంట, త్వరలో చూసుకోవడానికి వస్తున్నారంట. ఇంత సడన్ గా వీళ్ళకి యుఎస్ సంబంధం ఎక్కడి నుంచి దొరికిందిరా? పది చెప్తాను. అలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఏంటి ప్రసాద్? ఒక చెవి కొట్టేసి వెళ్ళిపోతున్నావు, మరి రెండో చెవి? పిల్ల 8వ తరగతి చదువుతుందిరా. 1వ తరగతి? 2వది 2వ తరగతిలో కొడతా. రే నువ్వు పదరా. ఎక్కడికి రా, ఎక్కడికి వెళ్తున్నావు మనం? రే నువ్వు మాట్లాడుకుంటా కొంచెం. ఏంట్రా నాగరాజాల ఊరికి తీసుకొచ్చావు? కొంప తీసి మళ్ళీ పెళ్లి సంబంధం చెడగొట్టి ప్లానింగ్ ఏమైనా చేస్తున్నావు ఏంటి? చెడగొడతాను కదరా, పడగొడతానికి. అంటే మొన్న బొడ్డు కనకమహాలక్ష్మి చూసినప్పటి నుంచి నా మనసు నాలో లేదు. అరకు, బాడేరు, లంబసింగి తదితర పచ్చని ప్రాంతాల్లో తనకు సంబంధం లేకుండానే పాటలు పాడేసుకుంటున్నాను. ఈడొచ్చింది కాబట్టి ఇలాంటి సైనిక విన్యాసాలు సహజమే, కానీ నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రేమ అవసరమా అని. అవసరమే. ట్రంప్ ఎన్ని ఆంక్షలు పెట్టినా అమెరికా వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, మన ఎన్ని సంబంధాలు చెడగొట్టినా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అక్కడంటే ఫ్యూచర్ ఉంది, ఇక్కడ గ్లామర్ ఉంది. అందుకే ఆ బుట్ట బామ్మను నేనే బుట్టలు పాడేసుకున్నాను అనుకో, ఈ సంబంధాలు చెడగొట్టే పని ఉండదు. ఆ నాగరాజ్ నగలకు వస్తానని టెన్షన్ ఉండదు. ఒరే నీకు లవ్ చేసేంత టాలెంట్ ఉందా అని. ఏం మాట్లాడుతున్నావురా, చెవిదుద్దులు కుట్టినంత ఈజీగా చేస్తాను. డై నీ బుట్ట బామ్మ, రై రై మన చేతను చూడు. నీ దారుణమైన ఆలోచనకి భగవంతుడు కూడా దారులు తెరిచినట్టున్నాడు. పెళ్లికి సిచ్యువేషన్ వాడుకో, వెళ్ళు వెళ్ళు. ఏమండి నలిపేకండి, కంట్లో నలకబెట్టినట్టుంది. ఇలాంటి టైం అన్న ఖచ్చితంగా తీయాలని మా బెండప్పర్ ఆరంభి చెప్పాడు. తీస్తాను, మీరే తీసుకో. ఏంట్రా కంట్లు కారం పెట్టినట్టు అలా రియాక్ట్ అయింది? అది కారమే, మిరపకాయ బజ్జీ తిని మూతు తుడుచుకున్న కచ్చిఫ్ అది. అమ్మని ఇంక నీకు అమ్మాయి పడినట్టే. మూసుకుని పదరా. పేరు? కనక మహాలక్ష్మి. గోత్రం? జయమణి. స్వామి, ఆ చిన్నారికి 6 వారాలు తిరగగానే అమెరికా సంబంధం సెట్ చేశాం. నేను 32 వారాల నుంచి తిరుగుతున్నాను, నాకేమిచ్చా? వచ్చిన సింగపూర్ వాడిని కూడా పంపించేశాం. ఇదిగో ఈ 108 ప్రదక్షిణాలతో నా మొక్కు పూర్తవుతుంది. ఆ అమెరికా నుండి వచ్చే పెళ్లి కొడుక్కి నన్ను, నా డాన్స్ నచ్చేలా చేయి. స్వామి, అమాయకరం లేదో తెలియక అడిగిందని కంగారు పడి ఇచ్చేకు. చూడరా ఎండకు అమ్మాయి కాలు ఎలా కలిపోతున్నాయో, నేను ఏదో చేసి అమ్మాయి కాలు కాలకుండా ఆపాలి. రే ఇప్పుడు చూడు ఎలా కూల్ చేస్తాను. నేనే.
నువ్వు మనిషివేనా? వంట కోసం వేడి నీళ్ళు పెడితే తనేస్తావా? వేడి నీళ్ళ అబ్బా ఉండవే. ఆ దొంగ సచ్చినోడు ఎవడో గాని ఆడికి ఏడు నీళ్ళు పోయడానికి నీ కాళ్ళు దొరికాయా? ఆ చెత్త ఎదవ కనిపిస్తే చంపిస్తాను. నిన్న గుళ్ళో అమ్మాయి కాళ్ళు కాల్చేసి ఇవాళ కూడ పడుతున్నావా? లేదురా, నిన్న జరిగిన దానికి నా మేలు బంగారం సారీ చెప్దామని. నీ వాళ్ళకు చూస్తుంటే అమ్మాయికి సారీ చెప్పలేవు, బండి దగ్గర ఉద్దేశం కింద డెహీలో ఉన్నావు. నువ్వు మోస్తావా? అత్యరిద్రా నిజమేరా విరాడు, చూడు నీ మేలు బంగారం కూడా మెరుగేట ఎత్తనట్టున్నాడు. ఏమండి మీకేం కాలేదు? నేను తీసుకొస్తా. ప్రసాద్ భలే లాగేవరా చేయడు. వీడు వదిలేటట్లేట్రా పోనీ. నాకు ఎత్తరాదురా. ఏమండి మీకు ఎత్తరాదా? రాదండి. ఆడపిల్ల పోయి ఉండి ఎదరాకుండా ఏం చేస్తున్నా? డాన్స్ నేర్చుకున్నదాన్ని ఎదురేర్చుకోలేదా? పెళ్లి చూపుల్లో డాన్స్ వచ్చాను అడుగుతారు, ఈత వచ్చాను అడగరు కదండి. ఒరే ప్రసాద్, నిన్న అడప వెంకటేశ్వర గారు బంగారం తాకట్టిన చెప్పి జేబులు ఉండిపోయింది. చేత్ర మునిగిపోతున్నాను. స్వామి, ఆయనకి ఏమీ కాకుండా ఉంటే నీ కొండకొస్తాను. అక్కడ దీపం కొండెక్కిలా చేసి ఇక్కడ కొండకొస్తానని మొక్కుంటావా? అడిగి ఏమన్నా అయితే సారీ అండి. ఇదే సారీ ఐసీయూ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ చెప్తే మా వాడి పరిస్థితి ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, సారీ చెప్పడానికి వచ్చినట్టున్నాడు. ప్రమాదం ఏం లేదు, కొంచెం నీళ్ళు ఎక్కువ తాగాడంతే. ఓకేనా? సారీ అండి, కత్తి చూసిన కంగారులో మిమ్మల్ని నీళ్లలోకి తోసేశాను. ఆ తోసేదేదో, ఆ దొంగ తోసేయచ్చు కదండి. అంత ఆలోచించలేదండి. నేను అంతేనండి, ఆ రోజు మీ కంట్లో నలిసిపడి మీరు ఇబ్బంది పడుతుంటే మీకు హెల్ప్ చేద్దాం ఖర్చీఫ్ ఇచ్చాను, కానీ ఆ ఖర్చీఫ్ వల్ల మీ కళ్ళు మండాయి. అప్పటి నుంచి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే భయంగా ఉందండి. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఒక్క నిమిషం అండి. ఇంటర్నేషనల్ కాల్. హలో. హలో, నేను సుబ్బారావు అండి, మీ బ్యాంక్ వచ్చాను. ఏంటి, జర్మనీ బ్యాంక్ నుంచా? అదే, నా లోన్ అమౌంట్ 2 లక్షలు కడదాం అనుకుంటున్నా. 2 లక్షలు సాలరీయా? అది కాదండి, నేను చెప్పేది నాకు ఆల్రెడీ లండన్ బ్యాంక్ నుంచి 5 లక్షలు ఆఫర్ రెడీగా ఉందండి, వీసా కోసం వెయిటింగ్. ఓకే బాయ్. ఏంటి మీరు ఫారెన్ కి వెళ్తున్నారా? అక్కడ బ్యాంక్ లో ఏం చేస్తారు మీరు? ఏమండి, మీరు ఎప్పుడున్న ఫారినర్స్ నగలు వేసుకుంటాం చూసారా? వేసుకోరు, ఎందుకంటే వాళ్ళు కూడా మీ నాన్నగారు లాగా వాళ్ళ నగలు తీసుకొచ్చి అక్కడ బ్యాంక్ లో పెడతారు. అక్కడ అప్రైజల్ అంటే ఇక్కడ బ్యాంక్ మేనేజర్ తో సమానం. అవునా? మరి మీరు అక్కడ సెటిల్ అవుతున్నారా? నేను ఒక్కనే కాదండి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కూడా జీవితాంతో హనీమూన్లా చేయాలని నా కోరిక. ఎక్కడికో పెట్టి హెడ్డి. సరే వస్తానండి. లండన్ అండి? లేదు, బయలుస్తా. వస్తూనే ఉండండి. అమ్మవారి నగలు తయారయ్యాయిరా.
ఇన్నేళ్ళు నాకున్న దిగులు ఈరోజుతో నీ వల్ల తీరిపోయింది. అమ్మవారి నగలు అమ్మవారికి వేయకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డాను. ఏంటి తాత ఇది, నువ్వేం చేసినా నాకోసమే కదా చేసింది. రేపు అమ్మవారి నగలు అలాగ మెరుగుపడతానికి వస్తున్నాయి కదా, అప్పుడు వీటిని వాటి ప్లేస్లో పెట్టేద్దాం. ఈ నగలతో నేనే అమ్మవారికి స్వయంగా అలంకరించి వాళ్ళ భయపడిపోయి క్షమాపణ కోరుతానరా. అలాగే చదువు గాని రా, వచ్చి పడుకో. పడుకుంటాను పడుకుంటాను, కంటి నిండా పడుకుని 26 ఏళ్ళయింది. అరే ప్రసాదు, ప్రసాదు, అరే ప్రసాదు. ఏంటి తాతయ్య? అరే నగలు పోయాయి రా. ఏంటి నగలు పోయాయా? ప్రసాదు, ప్రసాదు. తాతయ్య నగలు ఉన్నాయిగా. ఇవి కావురా, గుళ్ళో అమ్మోరు. గుడిలో నగల? సార్ టీ సార్ మంచి నీళ్ళు తీసుకురు. అలాగే సార్. తాళాలు పగల కొట్టలేదు, పెద్దగా కష్టపడలేదు. అంటే దొంగ ఇక్కడోడై ఉంటాడు. సార్ డాగ్ స్క్వాడ్ రెడీగా ఉంది, లోపలికి తీసుకురమ్మంటారా? వద్దొద్దు, అమ్మవారి గుడి కదా, బయట ఉంచు. సార్ తాళాలు ఈ పూజారి దగ్గరే ఉంటాయి, ఇతనే మన మొదటి సస్పెక్ట్. పూజారి అని కూడా చూడను, నిజం చెప్పు. అమ్మవారి సాక్షిగా చెప్తున్నానయ్యా, పౌరోహిత్యం తప్ప నాకు ఇటువంటి పాప పనులు తెలియవయ్యా. మరి గుడి తాళాలు ఎలా తెరుచుకున్నాయి? అదే నాకు అర్థం కావట్లేదయ్యా, తాళాలు కూడా నా దగ్గరే ఉన్నాయి. సోపు అంటే పూజారికి తెలియకుండా తాళాలు తీసుకొని సబ్బు మీద అచ్చేసి డూప్లికేట్ తయారు చేసి పని కానిచ్చారన్నమాట. అమ్మీడే బనారసు, ఈ కుండ్రుడు మామూరుడు కదా బావా. రాజాబాబు గారు. సార్. అమ్మవారి నగలు ఎన్నుంటాయి? 20 సవర్లు వడ్డానం, 30 సవర్లు చంద్రహారం, ఇంకా అమ్మచారి గారు అమ్మవారి వస్తువులు ఏమున్నాయో చెప్పండి, మాకు సరిగ్గా తెలియదు కదా. అది 30 సవర్ల వడ్డాను అండి, 20 సవర్ల చంద్రహారం, 10 సవర్ల గాజులు, 30 సవర్ల కాసుల పేరు, చెవులీలు, ముక్కు పుడక, మొత్తం కలిపి 100 సవర్లు ఉంటాయండి. వీళ్ళెవరు? అమ్మవారి నగలు చేసింది వాళ్లేనండి, అప్పుడప్పుడు అమ్మవారి నగలకి మెరుగు కూడా పెడుతూ ఉంటారు. నేను ఈయన మనవండి, ఈ ఊరు గ్రామీణ బ్యాంక్ లో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్నాను. వీళ్ళు మా అన్నయ్యలు. వీళ్ళిద్దరిని ఎక్కడో చూసినట్టుందే. వీళ్ళు పెద్ద ప్యాకెట్ బ్యాగ్ సార్. ఏంటండి అస్తమానం మా ఊరోళ్ళని అనుమానిస్తారు, పక్కూరోళ్ళు కూడా అయ్యుండొచ్చుగా. అవునండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా ఊర్లో ఇటువంటి దొంగతనాలు ఎప్పుడు జరగలేదు. మనోళ్ళు మనకు మంచిగానే కనపడతారు, పట్టుబడిన తర్వాత తెలుస్తుంది ఎవడ రంగేంటో. దొంగతనం జరిగే 5 గంటలు కూడా కాలేదు, నగల ఊరు దాటిండో, దాదాపు ఊరి జనం మొత్తం ఇక్కడే ఉన్నారు. వెంకట్ సార్ మన టీం మొత్తం పంపించు, ఊరు మొత్తం గాలించు, ఏ ఇల్లు వదలద్దో. చలా కానిస్టేబుల్ ఫాలో మీ. అలాగే సార్. పదండి. ఆగండి, ఎవడో కదలడానికి లేదు ఇక్కడి నుంచి.